ప్రియమైన సహోదరి సహోదరులకు కావలి పట్టణ వెంగళరావు నగరు శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున ప్రేమ వందనములు. శాలెం క్రైస్తవ ప్రార్థనా మందిరం ద్వారా బ్రదర్ జి శాలెం గారు మనకు దైవ వర్తమానమును అందిస్తారు. కావున మీరు దేవుని యొక్క వాక్యము విని ఆశీర్వాదములు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథం 8:10-11 చదువుకుందాం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యమైన దేవ, చదవబడిన ఈ వాక్య భాగమును మా వినికిడిలో దీవించి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభును రక్షకును మీ అద్వితీయ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అది క్రీస్తు పూర్వం 966వ సంవత్సరం. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలీల 12 గోత్రాల సామ్రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి దినాలలో సొలొమోను మహారాజు దేవునికి ఒక మందిరమును కట్టాలని తలంచుతాడు. వాస్తవానికి ఈ యొక్క ఆలోచన చేసింది సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవుని యొక్క మందిరమును అత్యధికముగా ప్రేమించినటువంటి వాడు. అందుకనే యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు దావీదుతో అన్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు. ఆయన యొక్క తేజోమహిమ నిలిచేటటువంటి ప్రత్యక్ష స్థలం దేవుని యొక్క మందిరం. దానిని దావీదు ఎంతగానో ప్రేమించాడు. 27వ కీర్తనలో అయితే, నేను దేవుని యొద్ద ఒకే ఒక్క వరము అడుగుతున్నాను, అదేంటంటే ఆయన యొక్క మందిరములో నేను చిరకాలము నివాసము చేయాలని. దేవుని యొక్క మందిరమును అత్యధికంగా ప్రేమించినటువంటి వాడు దావీదు. దావీదును బట్టి దేవుడే ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, దావీదు నా హృదయానుసారుడని, దావీదు దేవునికి ప్రియుడు అనేటటువంటి మంచి సాక్ష్యములను దావీదు గురించి మనం వింటాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దావీదు ఇంతగా ప్రభువును ప్రేమించడానికి ప్రధానమైనటువంటి కారణాలు అనేకములు ఉన్నాయి. ఒకటేంటంటే, దావీదు పాడి గొర్రెలను మేపుకునేటటువంటి వాడు. ఒక సామాన్యమైన సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. ఇటువంటి దావీదు దేవుని చేత, దేవుని యొక్క బాహుబలము చేత ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. ఆ తరువాత దావీదు యెషయి యొక్క కుమారులలో చివరివాడు, కనిష్ఠుడు. దేవుడు దావీదును ప్రేమించాడు, దేవుడు దావీదును కోరుకున్నాడు. ఇంతగా ప్రేమించబడినటువంటి దావీదు చివరివాడైనప్పటికీ కూడా ఇశ్రాయేలీలందరికీ కూడా పరిపాలించేటటువంటి రాజుగా దేవుని చేత నియమించబడ్డాడు. కనుక ఏ స్థితిలో నుండి దేవుడు తనను ఏ స్థితిలోనికి నడిపించాడో ఆ విషయమై దావీదు ఎంతో కృతజ్ఞత కలిగిన వాడై దేవునికి ఒక గొప్ప మందిరమును కట్టించాలని ఆలోచించాడు. కానీ వాస్తవానికి దావీదు ఆ యొక్క ఆలోచనలో ఉంటే దేవుడు దావీదుతోటి ఏం చెప్పారంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి నా కొరకు మీరు కట్టేటటువంటి మందిరం ఏపాటిది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, విశ్వమంతటా కూడా వ్యాపించినటువంటి ప్రభువును తీసుకొని వచ్చేసి ఒక చిన్న మందిరంలో మనమందరం కూడా బంధించాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటాం. ఇటువంటి వారే ప్రభువు కన్నా కూడా మందిరానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు, భౌతిక సంబంధమైనటువంటి భవనానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. ప్రభు ఆ ఉద్దేశంతో ఒక మంచి మాట చెప్పారు, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి నన్ను ఈ యొక్క మందిరము ఏ విధముగా కట్టించి మీరు నన్ను ఘనపరచగలరు, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పినప్పుడు దావీదు అన్నాడు, ప్రభువా, నేను నీ కొరకు ఒక మందిరమును కట్టించాలి అనే ఉద్దేశము కలిగి ఉన్నాను. అలాగైతే దావీదు, విను, నీవు కాదు నా కొరకు మందిరాన్ని కట్టించాల్సింది, నీ గర్భాన పుట్టబోతున్నటువంటి వారసుడే నా కొరకు మందిరాన్ని కట్టిస్తాడని ప్రభువు దావీదుతో చెప్పడం జరిగింది. దావీదు ఆ మాట విన్నాడు, ఎంతగానో సంతోషంతో ప్రభువుని స్తుతించాడు. సొలొమోను దావీదు యొక్క వారసుడై సింహాసనాన్ని అధిష్ఠించాడు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించాలి అనేటటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడని దావీదు తెలుసుకొని దావీదు సొలొమోనుకు అవసరమైనటువంటి సామాగ్రి అంతటిని కూడా సమకూర్చాడు. దావీదు తన యొక్క కష్టస్థితిలోనే దేవుని మందిరము యొక్క నిర్మాణానికి అవసరమైనటువంటి మ్రానులు
విలగలిగినటువంటి రాళ్ళు, విలువైనటువంటి బంగారం, వెండి ఇదంతా కూడా సమకూర్చాడు. దావీదుతో సమాధానం కలిగి ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాజులందరికీ కూడా దావీదు తన యొక్క అభ్యర్థనను పంపించాడు. మీరందరూ కూడా నా కుమారుడైనటువంటి సొలొమోను యవనస్తుడిగా ఉన్నాడు, అనుభవం లేనివాడిగా ఉన్నాడు, అతనికి సహకరించండి. అతడు దేవుని యొక్క మందిరాన్ని కట్టించబోతూ ఉన్నాడు, దేవుని ఘనపరచబోతూ ఉన్నాడు. కనుక దావీదుకు ఏ విధమైనటువంటి సహాయమును మీరు అందించారో దావీదు కుమారుడైన సొలొమోను రాజుకు కూడా అదే సహాయం అందించమని చెప్పినప్పుడు తూరు దేశపు రాజు అయినటువంటి హీరాము వీళ్ళందరూ కూడా దావీదు చేసినటువంటి అభ్యర్థనను మన్నించి సొలొమోనుకు సహకరించారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, దావీదు కోరుకునేటువంటి కోరిక మేరకు సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది క్రీస్తు పూర్వం 966 సంవత్సరం. 7 సంవత్సరాల పాటు సొలొమోను అత్యద్భుతంగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. దాని పేరు యెరూషలేమండి. అయితే మనం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. సొలొమోను అప్పుడు కట్టినటువంటి మందిరం యొక్క విలువ నేటి విలువతో కానీ నేటి ఖర్చుతో కానీ మనం కానీ ఒకసారి సరిపోలిస్తే అదే మందిరం కానీ ఈ రోజుల్లో మనం కట్టాలని కానీ ఒక ఆలోచన కానీ చేస్తే దాని యొక్క వెల ఎంత అవుతుందో తెలుసా? అక్షరాల 12 లక్షల కోట్లు. జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు పూర్వం 966 సంవత్సరంలో సొలొమోను నిర్మించిన మందిరం నేటి దినాల్లో కానీ మనం కానీ కట్టాలనే ఉద్దేశం కానీ కలిగి ఉంటే ఆ మందిరం యొక్క విలువ 12 లక్షల కోట్లు. ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేయాల్సి వస్తుందంటే దేవుని బిడ్డల యొక్క ప్రయాసన గురించి ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. మాత్రమే కాకుండా దేవుని యొక్క మందిరము ఏ విధంగా నిర్మించబడిందో మనం తెలుసుకోవాలి. వీటన్నిటికీ మించి దేవుని పరిశుద్ధ గ్రంథం అనేది కల్పనా కథలు ఉండేటటువంటి పుస్తకం కాదండి. దేవుని పరిశుద్ధ గ్రంథం చరిత్ర నిర్ధారించినటువంటి సత్య గ్రంథం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉంటాయి. 12 లక్షల కోట్లు పెట్టి మందిరాన్ని నిర్మించాడు సొలొమోను. మనం కూడా నేటి దినాల్లో మందిరాలను నిర్మిస్తూ ఉన్నాం. మందిరాల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతూ ఉంది. కానీ మందిరాల్లో కొరవడుతూ ఉన్నది ఒకటే, అదేంటో చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 10-11 వచనాల్లో చూస్తే సొలొమోను నిర్మించినటువంటి మందిరంలో ఒకటి నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. మందిరమును ఏమి నింపిందో అది 11వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా. కేవలము మందిరములు నిర్మించడం మన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు. మందిరములో దేవునికి మహిమ ఉండాలి. మందిరము ప్రభువుని మహిమపరచాలి. మందిరములో ఉన్నటువంటి సంఘస్థులు ప్రభువుని మహిమపరచాలి. సహోదర సహోదరులు ప్రభువుని మహిమపరచాలి. ఈ అంత్య దినాల్లో ఎదురవుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఎలాగున్నదంటే ప్రభువు మరుగున పడిపోతూ ఉన్నారు. మహిమ పొందాల్సిన ప్రభువు మరుగున పడిపోతూ ఉన్నారు. అలా కాకుండా మరుగున ఉండాల్సినటువంటి మానవుడేమో వెలుగులోనికి వస్తూ ఉన్నాడు. ప్రభువుని మహిమపరచాల్సినటువంటి మానవుడేమో మరుగున ఉండాల్సింది మానేసి మహిమ పొందాల్సినటువంటి ప్రభువును మరుగున పడేసి మహిమ పరచాల్సిన మానవుడు మహిమను పొందుతూ ఉన్నాడు. ముఖస్థుతులు అధికమైపోతూ ఉన్నాయి. పొగడ్తలు అధికమైపోతూ ఉన్నాయి. సరసోక్తులు చలోక్తులు అధికమైపోతూ ఉన్నాయి. వాక్య విరుద్ధమైనటువంటి క్రియలు అధికమైపోతూ ఉన్నాయి. ప్రభువు ప్రక్కన పెడుతూ ఎన్నో విషయాలు, ఎన్నో కార్యక్రమాలు మానవులను రంజింపు చేసేదానికి, మానవులను సంతోషపరిచేదానికి నేటి దినాల్లో మందిరాల్లో జరుగుతూ ఉన్నాయి. విచారకరం. కానీ సొలొమోను కట్టినటువంటి మందిరంలో ఈ వాతావరణాన్ని మనం చూడం. సొలొమోను యొక్క మందిరంలో మనం ఏం చూస్తామంటే దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరం అంతా కూడా ఆవరించినట్లుగాను నింపబడినట్లుగాను మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దేవునిని మహిమపరచాలి. పరిపూర్ణమైనటువంటి మహిమ మన ద్వారా ప్రభువుకి మనం చెల్లించాలి. ప్రభువు మహిమపరచబడకపోతే మనం ఏమి చేసినా అది వ్యర్థమే. మనం ఎన్ని కానుకలు ఇచ్చినా అది వ్యర్థమే. ఏ విధమైనటువంటి పరిచర్య చేసినా అది వ్యర్థమే. ప్రభువుని మహిమపరచడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ప్రభువుని ఎలా మహిమపరచాలనో కొరింథీయులకు రాసిన 1:20 చదువుకుందాం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి దేనితో మహిమపరచాలంటే మన యొక్క దేహాలతో మహిమపరచాలి. మన యొక్క దేహాలు ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. దేహాలు ప్రభువుకు మహిమకరంగా ఉండకుండా మనం ఆరాధన చేసినా, బల్లలో చేయి వేసినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, సువార్త ప్రకటించినా, తలాంతులు ఉపయోగించినా
కృపావరాలు ఉపయోగించినా అదంతా కూడా వ్యర్థమే. దేహాలు పరిశుద్ధంగా ఉండాలి. దేహాలు పాపానికి అప్పగించేసి అదే దేహాలతో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నామనే భ్రమలో మనం జీవించకూడదు. దేహాలేమో పాపాలకు అప్పగించబడి మనము దేవుని మందిరానికి వస్తే దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచడం ముఖ్యం. 19వ వచనంలో మనం ఏమను చూస్తామంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మన దేహాలు దేవుని యొక్క అనుగ్రహం వలన పొందాం. ఈ దేహాలలో ప్రభువు నివసించాలి. మన దేహాలు ప్రభువుకు ఆలయమై ఉన్నాయి. మన దేహాలను ప్రభువు విలువ పెట్టి కొన్నారు, రక్తం ఇచ్చి కొన్నారు. ఎవరైతే ఈ దేహాలను కొన్నారో వారు ఈ దేహాలపైన యజమానులై ఉండగా ఈ దేహం పైన పరిపూర్ణమైనటువంటి అధికారం ఆ యజమానులకే ఉంటుంది. ఆ యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన దేహాలతో మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు. మన కన్నులు మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా ఏవి పడితే అవి చూడటానికి వీల్లేదు. మన చేతులు మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిగా వాటిని ఉపయోగించడానికి వీల్లేదు. మన పాదాలు మనకి ఇష్టం వచ్చిన రీతిగా ఉపయోగించడానికి వీల్లేదు. గమనించండి, దేహము దేవునికి ఆలయము. మన ఇల్లు గాని శుభ్రంగా లేకపోతే ఆ ఇంట్లో మనం ఉండడానికి ఇష్టపడతామా? ఇష్టపడం కదా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కొన్నిటి చేత మహిమ పరిచారు గాని ప్రభువుని దేహముల చేత మహిమపరచలేకపోయారు. వారిలో ప్రధానంగా మనం చూచినప్పుడు సొలొమోను మహారాజు తనకి ఇవ్వబడినటువంటి అనితర సాధ్యమైన జ్ఞానంతో ప్రభువుని మహిమపరిచాడు, కానీ దేహంతో ప్రభువును మహిమపరచలేకపోయాడు. తన దేహము 1000 మంది భార్యలకు అప్పగించబడింది. ఎంత విచారకరమైన పరిస్థితి! ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనమండి. మనమే జ్ఞానవంతులు అనుకోవచ్చు. సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేహములతో ప్రభువుని మహిమపరచాలి. మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానమే గొప్ప అనుకుని జ్ఞానంతో ప్రభువుని మహిమపరిస్తే దేహాలు పాపానికి అప్పగించబడి ఉంటే ప్రభువుకి మహిమ వెళ్ళదు. ప్రభువుకు మహిమ వెళ్లకుండా మనం ఏం చేసినా కూడా అది వ్యర్థమే. మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన బలముతోటి ప్రభువుని మహిమపరిచాడు గాని దేహంతో ప్రభువుని మహిమపరచల. వేశ్య సాంగత్యముతో దేహమును పాడు చేసుకున్నాడు, భ్రష్టత్వానికి అప్పగించాడు. కనుగుడ్లు కూడా పెరికి వేయబడ్డాయి. ఆయన పేరు సంసోను. ఆయన బలం చాలా గొప్పది. బలంతో ప్రభువుని మహిమపరిచాడు, దేహంతో ప్రభువుని మహిమపరచల. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ దేహాలు ఎలాగున్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేహాలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేహాలు పరిశుద్ధంగా ప్రభువుకు అనుకూలంగా లేకుండా జ్ఞానంతో ప్రభువుని మహిమపరిచిన, బలంతో ప్రభువుని మహిమపరిచిన వ్యర్థమే. ఏలీ యాజకుడుగా ఉంటున్నాడు షిలోహు దేవాలయంలో, కానీ ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు, హోఫ్ని పినిహాస్. వారు అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, కానీ వారి దేహములతో ప్రభువుని మహింపరచలేకపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి! సమూయేలు కూడా గొప్ప ప్రవక్తే. ఇద్దరు కుమారులు యోవేలు అబీయా దేహములతో ప్రభువుని మహిమపరచలేకపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, మన దేహాలు దేవునికి ఆలయం. వీటి మీద మనకు ఎటువంటి స్వాతంత్రం లేదు. మన దేహాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దేహాలు ప్రభువుకి కేంద్రంగా నిలయంగా ఉంచుకోవాలి. ఈ దేహాలతో మనము పాపపు క్రియలు జరిగిస్తూ ఈ దేహాలనే తీసుకొని వచ్చి మందిరంలో పెట్టి ఈ దేహాలతోనే ప్రభువు యొక్క బలలో చేయి వేస్తూ ప్రభువు శరీరంలో పాల్గొంటూ రక్తమును త్రాగుతూ పరిచర్యను జరిగిస్తూ ప్రభువు మహిమపరచబడుతున్నాడని మనం ఎలా చెప్పగలం? ఆలోచన చేయాలి కదా. దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దేహాలు దేవునికి ఆలయాలు, ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. దేహములతో ప్రభువుని మహిమపరచలేకపోతే మనం చాలా మూల్యమును చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్రితము పేర్కొనబడినటువంటి వ్యక్తులందరూ కూడా దేహములతో ప్రభువుని మహిమపరచలేదు. అందుకనే భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. సొలొమోను తన యొక్క అంతము భ్రష్టత్వములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సంసోను యొక్క అంతము అర్ధాంతరంగా ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. హోఫ్ని పినిహాసులు యాజకత్వ వారసత్వాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయ్యో, విచారకరమైనటువంటి పరిస్థితి. ఆలోచన చెయ్యండి, దేహముతో ప్రభువుని మహిమపరచాలి. ఇది మొదటి విషయం. మరి రెండవదిగా మనం చూచినప్పుడు మనము దేవుని ఎలా మహిమపరచాలనో 50వ కీర్తన 23వ చరణంలో చూస్తాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. రెండవదిగా మనం ఏం చూస్తామంటే, ఆరాధన ద్వారా ప్రభువు మహిమపరచబడతాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మాటలు ఆలకించుతున్నటువంటి నీ ఆరాధన పరిశుద్ధంగా ఉందా లేదా? ఎందుకంటే దేవుని మందిరంలో దొరికేది ఒక సంతలో దొరికేటటువంటి రొట్టె కాదండి, అది ప్రభు శరీరం, ప్రభు పరిశుద్ధుడు. ఆరాధన అర్పణ పరిశుద్ధంగా ఉండాలి. అర్పణ పరిశుద్ధంగా లేకపోతే ప్రభు మహిమను పొందడు. దేవుని మందిరము తేజో మహిమతో నింపబడిందంటే మనము దేవుని ఆలయమై ఉండగా మనం కూడా ప్రభు యొక్క మహిమతో నింపబడాలి. ఆ మహిమ ఎప్పుడు ప్రభువుకి చేరుతుందంటే మన ఆరాధన అంగీకారముగా ఉన్నప్పుడు.
మన ఆరాధన పరిశుద్ధంగా ఉన్నప్పుడు 23వ చరణంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు అన్నాడు అంటే స్తుతి యాగము అర్పించేటటువంటి వాడు సక్రమంగా ఉండాలి వాక్యానుసారంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రభువుని పోలి నడుచుకోవాలి అప్పుడే స్తుతి యాగాన్ని అర్పిస్తే దాని ద్వారా ప్రభు మహిమ పొందుతాడు అప్పుడే కానుకలు అర్పిస్తే ప్రభు మహిమ పొందుతాడు మనం అనుకోవచ్చు వచ్చాము మొక్కుబడిగా కూర్చున్నాము లక్షల రూపాయలు కానుకలు ఇచ్చేశాం ప్రభు మహిమపరచబడుతూ ఉన్నాడు దీవెనలన్నీ మనకే అని మన ప్రభువేం పేదవాడు కాదండి మీ జేబులో ఉన్నటువంటి ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా మన ప్రభువు తన కార్యమును జరిగించుకొనుటకు సామర్థ్యం కలిగిన వాడు ఎందుకంటే చాలా మంది భావన ఇదే మన ప్రభువు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు 1000 కొండల మీద పశువులన్నీ నావే అని ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు అటువంటి గొప్ప దేవాతి దేవునికి మన మీద మనకున్న దాంట్లో ప్రభు మనలను ఆశీర్వదించిన దాంట్లో ఇస్తూ మన మీద ప్రభువుని ఉద్ధరిస్తున్నాం అనేటటువంటి భ్రమలో జీవిస్తున్నాం చూడండి అది వాక్య విరుద్ధమైనటువంటి క్రియ ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు ప్రభువు విరిగి నలిగినటువంటి మనసును కోరుకుంటున్నాడు అది కావాలి ఆ స్తుతి యాగం ద్వారా ప్రభువుని అర్పించాలి ఆరాధన చాలా ముఖ్యం చాలా ప్రాముఖ్యం పరిశుద్ధంగా చేయాల్సినటువంటి పని అది ఏమాత్రం అపవిత్రత ఉన్నా ఒక మూల్యం చెల్లించుకోవాలి ఆ మూల్యం ఎంత భయంకరమైందో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అపొస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను గమనించారా ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా ఒక వ్యక్తి ఆరాధన ద్వారా దేవుని మహిమపరచల అతని పేరు హేరోదు దేవుడు అతని యొక్క ఆరాధనను లక్ష్య పెట్టలేదు దేవుడు ఆ ఆరాధనను తృణీకరించాడు కనుక జరిగినటువంటి పరిణామం ఏంటో తెలుసా దేవుడు అతన్ని మొత్తాడు హేరోదు యొక్క ప్రాణాలే పోయాయి పురుగులు పడి చనిపోయాడు అవసరమైనంత నష్టం మనం అనుకోవచ్చు లోకంలో జీవిస్తున్నాం పాపంలో ఉంటున్నాం బలలో చేయేస్తున్నాం మనకేమి కావడం లేదు క్షేమంగా ఉంటున్నాం ఏ విధమైనటువంటి ప్రమాదం మనకు దాపురించట్లేదని ఊహించిన విధంగా వచ్చేదే ప్రమాదం అండి హేరోదు అనుకొని ఉన్నాడు ఆ దినాన నేను అర్పించేటటువంటి అర్పణ చేసేటటువంటి ఆరాధన ప్రభువుకు మహిమకరంగా ఉంటుందని భావించాడు సొంత చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు తన మనసులో వచ్చినటువంటి ఆలోచననే అతడు ఆచరించాడు జరిగినటువంటి పరిణామం ఏంటి ప్రాణాలే పోగొట్టుకున్నాడు కయీను హేబేలుల యొక్క ఆరాధనను ఒకసారి మనం గమనిస్తే కయీను తన కొరకు తాను తీసుకుని వచ్చినటువంటి అర్పణలో కొంత భాగాన్ని తన కొరకు ఉంచుకున్నాడు దాచిపెట్టుకున్నాడు పంట పొలంలో కొంత తన కొరకు కొంత ప్రభువు కొరకు అన్నాడు కానీ హేబేలు అలా కాదు శ్రేష్టమైనటువంటి అర్పణ తెచ్చి ప్రభువుకు అర్పించాడు దేవుడు పెద్దవాని అర్పణను లక్ష్యపెట్టాడా చిన్న కుమారుడైనటువంటి హేబేలు ఆదాము చిన్న కుమారుడైనటువంటి హేబేలు యొక్క అర్పణ లక్ష్యపెట్టాడా ఇక్కడ జ్యేష్ఠత్వం ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు ధనం ముఖ్యం కాదు అధికారం ముఖ్యం కాదు కయ్యను తీసుకుని వచ్చాడు అర్పణ కానీ ప్రభువుకి అది ఇష్టం లేదు హేబేలు చిన్నవాడు కావచ్చు జ్యేష్ఠుడు కాకపోవచ్చు కానీ హేబేలు శ్రేష్టమైనవి అర్పించాడు మన ఆరాధన ప్రభువుకు మహిమకరంగా ఉండాలండి లేదంటే మనం మొక్కుబడి క్రైస్తవులం అయిపోతాం ఆచార క్రైస్తవులం అయిపోతాం ఆదివారపు క్రైస్తవులం అయిపోతాం ఒక ప్రక్క లోకంలో జీవిస్తూనే ఉంటాం పాపమును కొనసాగిస్తూనే ఉంటాం వాక్య విరుద్ధంగా జీవిస్తూనే ఉంటాం చేతులు అపవిత్రమైనటువంటి ధనం కొరకు చాచుతూనే ఉంటాం పాపం చేయడానికి పాదాలను పరుగులు తీయిస్తూనే ఉంటాం చేయాల్సిన క్రియలన్నీ చేస్తూ ఉంటాం మరొక ప్రక్క ఆరాధన చేస్తూ ఉంటాం అలాగైతే ప్రభు అంటూ ఉన్నాడు అతడు దేవుణ్ణి మహిమ పరచనందున దేవుడు అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచారు ఎంత గొప్ప కీడు వచ్చేసింది హేరోదుకి కారణమేంటి దేవుని మహిమపరచడం లేదు నేటి దినాల్లో మందిరము మహిమతో నింపబడటం లేదు ప్రధానమైన కారణం ఏంటంటే ఆరాధన ప్రభువుకు మహిమకరముగా ఉండడం లేదు సంఖ్యాబలం పెరుగుతూ ఉంది మందిరంలో ఉన్నటువంటి వనరులు అత్యధికంగా పెరుగుతూ ఉన్నాయి ప్రభు అందిస్తూ ఉన్నాడు వచ్చేటటువంటి సభ్యులు అధికంగానే ఉంటున్నారు వచ్చేటటువంటి కానుకలు అధికంగానే ఉంటున్నాయి ఈవులు అధికంగానే ఉంటున్నాయి కాదనడం లేదు సకల సదుపాయాలు సౌకర్యాలు ఉంటున్నాయి కానీ జరుగుతున్నటువంటి నష్టం ఏంటి ప్రభువుకి మహిమ వెళ్ళడం లేదు ప్రభు మహిమపరచబడటం లేదు మనుషులు వేదికలపైన అధికంగా మహిమను పొందుతున్నారు ప్రభు మరుగున పడిపోతున్నాడు ప్రభు మహిమపరచబడకపోతే ప్రభు మొత్తుతాడు జాగ్రత్త ఒకనొక దినాన మూల్యం చెల్లించుకోవాలి ఆ మూల్యం చాలా గొప్పదిగా ఉండవచ్చు ఆ నష్టం మనం భరించలేం అంత కీడుకు భయపడి ఇప్పుడే మన జీవితాలను సరి చేసుకుందాం మనము మందిరములో దేవుని మహిమపరుస్తున్నామో లేదో పరిశీలన చేసుకుందాం హేరోదు మహిమపరచలేకపోయాడు హోఫ్ని ఫినెహాసులు మందిరములో ప్రభువుని మహిమపరచలేకపోయారు
కయ్యను మహిమపరచలేకపోయాడు. మనము మన ఆరాధన పరిశుద్ధంగా ఉంచి ప్రభువుని మహిమపరుద్దాం. లేవి 11:44 చెప్తూ ఉంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎలా? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, మందిరంలో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి, వీధిలో తిరుగుతూ ఉన్నప్పుడు, కళాశాలలో ఉన్నప్పుడు, పాఠశాలలో ఉన్నప్పుడు పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. 93వ కీర్తన 5వ చరణములో అంటాడు ప్రభు, యెహోవా ఎన్నటెన్నటికి నీ యొక్క మందిరమునకు అనుకూలమైనది పరిశుద్ధతయే అని. పరిశుద్ధతతో ప్రభువుని మహిమపరద్దాం. పరిశుద్ధమైన అర్పణలు, పరిశుద్ధమైన ఆరాధన ప్రభువుకు మనం అర్పించి ప్రభువుని మహిమపరద్దాం. స్తుతి యాగము ద్వారా ప్రభువు మహిమను పొందుతాడు. ఇది 2వ విషయం. 3వదిగా ప్రభువు దేని ద్వారా మహిమను పొందుతాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 14:7. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. 3వదిగా ఏమని చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరములో ప్రభువుకు మహిమ ఎలా చెల్లుతుందంటే దేవునికి భయపడుట వలన. వాక్యం ఏమని చెబుతుందంటే, నేను తండ్రినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు, నేను యజమానునైతే నన్ను ఘనపరచువాడు ఎక్కడున్నాడు. ప్రభువు తనకు భయపడువారు ఎక్కడున్నారు అని కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి దినాల్లో దేవుని యొక్క భయము అత్యధికంగా తగ్గిపోయింది దేవుని యొక్క మందిరాల్లో. అందుకనే మందిరాల్లో అవిధేయత, అందుకనే సేవకులపైన పెద్దలపైన తిరుగుబాటు, సణుగులాటలు, వాదాలు, విపరీతమైనటువంటి అభ్యంతరాలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుని భయము లేకనే. వీరి గురించి, వారి గురించి నరవలేనటువంటి నాలుగుతో దూషణ మాటలు, కొండెములు చెప్పడం, అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుని భయం లేకనే. 4వ కీర్తన 4వ చరణం ఏం చెప్తుందంటే, భయము నుండి పాపము చేయకుడి అని చెప్తారు. ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే లోన అతనికి ఏముండి ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే గాడి తెప్పిపోయి అతడు పాపం చేస్తాడు. ఆ పాపం వలన వచ్చేటటువంటి జీతం మరణమే. గమనించండి, భయముతో ప్రభువుని మహిమపరచాలి. పౌలు భయంతోనూ వణుకుతోనూ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు, సంఘాల మధ్య సంచరించాడు, దేవుని సేవను జరిగించాడు. మరొక గొప్ప భక్తుడు ఉన్నాడు, ఆయన పాత నిబంధన ప్రథమ నక్షత్రముగా అభివర్ణించబడ్డాడు. ఆయన పేరు యోసేపు. ఆయన దేవునికి భయపడువాడు. ఎంతగా భయపడ్డాడో తెలుసా? యోసేపు పోతీఫరు యొక్క భార్యతో ప్రతి విధమైనటువంటి పాపము చేయవచ్చు. యోసేపు పోతీఫరు భార్యతో పాపం చేయడానికి అన్ని విధాల అవకాశం ఉంది. అతడు 4 గోడల మధ్య పాపం చేయడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి భయపడ్డాడు కాబట్టి. అతడు తండ్రికి దూరంగా ఉన్నాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు. అన్నలకు దూరంగా ఉన్నాడు, పాపం చేయడానికి ఇష్టపడలేదు. తల్లి చిన్న వయసులోనే చనిపోయింది, అయినా పాపం చేయడానికి ఇష్టపడలేదు. కారణం, అతడు దేవునికి భయపడ్డాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనలను మనం ఒకసారి వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి భయపడుతున్నామా లేదా? దేవునికి భయపడితే సేవకులకు లోబడతాం మందిరాల్లో, దేవునికి భయపడితే పెద్దలకు లోబడతాం మందిరాల్లో, దేవునికి భయపడితే వాక్యానికి విధేయులమవుతాం దేవుని యొక్క మందిరములో, దేవునికి భయపడితే మనము అవినీతి సొమ్మును పుచ్చుకోము, లంచమును సంపాదించము, మన ధనమును వడ్డీకి తిప్పము, దుర్లాభమును అపేక్షించము, కీడు చేయడానికి పాదాలను పరుగులు పెట్టించము. దేవుని భయము లేదండి. ఒకనొక రోజున ప్రభువు లెక్కడుగుతాడు, అప్పుడు సమాధానం ఏం చెప్తాం? ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవెలా జీవించావంటే మనం సమాధానం ఏం చెప్తాం? దేవునికి భయపడాలి. దేవుని భయము లేకయే దారి తప్పి తిరుగుతూ ఉంటే ప్రభువు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే దేవునికి భయపడటం ఇప్పటి నుంచే ప్రారంభిద్దాం. దేవునికి భయపడితే మనం ప్రభువుని మహిమపరిచిన వారం అవుతాం. సొలొమోను మందిరంలో దేవునికి మహిమ. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఒకటి, మన దేహముల ద్వారా ప్రభువుని మహిమపరచాలి. మన పరిశుద్ధమైన ఆరాధన ద్వారా ప్రభువుని మహిమపరచాలి. ఆ తర్వాత 3వదిగా ఆయనకు భయపడుతూ ప్రభువుని మహిమపరచాలి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిత్య కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అందించిన వర్తమానమునకై స్తోత్రములు. మిమ్మల్ని మహిమపరచలేకపోతున్నామేమో, ఈ సమయంలోనైనా మీ మాటల ద్వారా వెలిగించబడి మిమ్మల్ని మహిమపరచుట మేము నేర్చుకొని ఆ ప్రకారముగా జీవించడానికి సహాయం దయచేయండి. వాక్యం ఆలకించిన ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి.
మా ప్రియ ప్రభువా, కార్యక్రమం సమర్పిస్తున్న ప్రియులను ప్రత్యేకించి దీవించమని వేడుకుంటున్నాం. ఎవరి అవసరతలు ఏంటో మాకు తెలియదు, మీ కృపను చూపి తగిన సమయంలో ప్రతిఫలం దయచేయండి. మా నాయన, ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం వృధా పోకుండా, అపవాది దొంగిలించకుండా నీరు కట్టి ఫలింపు చేయండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక మంచి వర్తమానంతో ఈ రీతిగా మా ప్రియమైనటువంటి సహోదర సహోదరుల ముందుకు రాగలగటానికి సహాయం ఇచ్చి నడిపించమని ఈ మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.